దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా, ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీ అందరి గురించి ఆయన చింతపడుతున్నాడు, ఆయన చింతిస్తున్నాడు. నమ్మండి, మీ చింతను ఆయన మీద వేయండి. అయ్యా, మా గురించి చింతపడేవాడివి మీరు మాకు దొరికారయ్యా. మా గురించి మీరు చింతపడుతున్నారని వింటే మా హృదయానికి ఎంతో ఆనందం ఉందయ్యా. అయ్యా, మా కోసం చింతపడుతున్న యేసయ్య, మీకు కృతజ్ఞతలు అని దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత చెప్పబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు మన కోసం చింతపడే దేవుడు. యెషయా గ్రంథంలో 63వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అనే మాట మనం చూస్తాం. అంటే మన యావత్ బాధ, ఎంత బాధలు, ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని బాధల్లో మన కోసం ఆయన బాధపడుతున్నాడు అంటండి. మన యావత్ బాధలో ఆయన బాధ నొందాడు అంటే మనం ఇక్కడ బాధపడుతుంటే ఆయన పరలోకంలో బాధపడుతున్నాడు, మనం ఇక్కడ చింతపడుతుంటే ఆయన మన కోసం పరలోకంలో చింతపడుతున్నాడు. నిజంగా ఒక తల్లి లేక ఒక తండ్రి తన బిడలు చింతపడుతూ ఉంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ వారి గురించి చింతపడకుండా, వారి గురించి బాధపడకుండా ఉండగలరా? తండ్రికే తల్లికే ఎంత మంచి మనసు ఉంటే, మనం బాధల్లో ఉంటే, మనం చింతల్లో ఉంటే మన గురించి ఆయన చింతపడకుండా బాధపడకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా ఆయన మన గురించి చింతపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 40వ కీర్తనలో దావీదు భక్తుడు 17వ వచనంలో ఒక మాట ఉంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. మనం శ్రమలలో నలిగిపోతుంటే, శ్రమలలో మనం దీనులమైపోయి నలిగిపోతుంటే మనల్ని తలంచుకుంటున్నాడంట. అయ్యో బిడ్డ, ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది నా బిడ్డ, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు నా బిడ్డ, ఎలాగ ఈ బిడ్డను బయటికి తేవాలి? మనల్ని తలంచుకుంటున్నాడంట. తల్లి తన బిడ్డ కోసం తలంచుకున్నట్టు అన్నం తినేటప్పుడు, నా బిడ్డ అన్నం తిన్నాడో లేదో, నా బిడ్డ అన్నం తిందో లేదో, లేకపోతే ఏదైనా ఒక మంచి జ్యూస్ ఏదైనా తాగేటప్పుడు, నేను మంచి జ్యూస్ తాగుతున్నాను, నా బిడ్డ ఇలాంటి జ్యూస్ తాగుతున్నారో లేదో అని బిడల కొరకు తల్లి తండ్రి ఏ విధంగా తలంచుకుంటూ ఉంటారో, వారేం తిన్నా, వారేం తాగినా, వారు ఏది ఎంజాయ్ చేసినా వారి బిడల కోసం తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తూ తలంచుకుంటూ ఉంటారో, మన పరమ తండ్రి మన గురించి అలా తలంచుకుంటున్నారు, మన గురించి అలా ఆలోచిస్తున్నారు. ఎంత మంచి తండ్రి మనకు దొరికారండి, ఎంత మంచి తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడలారా, మీరు నమ్మండి, మీరు ఆయన పిల్లలు. ఆయన పిల్లలమైన మనము ఇక్కడ బాధపడుతుంటే ఆయన అక్కడ బాధపడుతున్నారు, మనం ఇక్కడ చింతపడుతుంటే ఆయన అక్కడ చింతపడుతున్నారు, మనం ఇక్కడ వేదంలో నలిగిపోతూ దీనులమైపోతూ ఉంటే మన గురించి తలస్తున్నాడు ఆయన. అయ్యో నా బిడ ఆయన తలస్తున్నాడు. ఈరోజున ఈ మాట నమ్మండి, ఆయన తలంపులో మనం ఉన్నాం, ఆయన మన గురించి ఆలోచిస్తూ చింతపడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మన చింతలన్నీ ఆయన మీద వేద్దాం. ఆయన చింతపడితే ఉపయోగం ఉంటుంది. మనం చింతపడటం వల్ల ఉపయోగం ఏముంది? మనం ఎన్నాళ్ళు చింతపడినా మన చింత ఏమైనా కొంచెం తగ్గించుకోగలమా? మన వల్ల కాదు, ఆయన ఆలోచిస్తే మన చింతలన్నీ తీయగలిగిన దేవుడు, మన బాధలన్నీ తొలగించగలిగిన దేవుడు, మన కష్టాలన్నీ తీర్చగలిగిన దేవుడు. వింటున్న మనందరి జీవితంలో నిశ్చయంగా చెప్తున్నాను, ఆయన మన బాధలన్నీ తీర్చబోతున్నాడు. మన వల్ల అయితే కాదు, మన గురించి ఆయన చింతపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మన బాధలు తీరుస్తాడు. మన పిల్లలే మనకు ఉదాహరణ అండి. వాళ్ళు చింతపడరు, వాళ్ళు వచ్చి మమ్మీ ఇది, డాడీ ఇది అని ఆ స్కూల్ గురించి కానీ, ఆ ఫీజు గురించి కానీ, ఎగ్జామినేషన్ ఫీజు గురించి కానీ, వాళ్ళ పుస్తకాల గురించి కానీ, వాళ్ళ బట్టల గురించి కానీ వాళ్ళు చెప్తారు, వాళ్ళు చింతపడరు. ఇప్పుడు వారికి అవన్నీ కొనివ్వాలి, వారికి ఇవన్నీ కట్టాలి అని తల్లిదండ్రులు వాటి గురించి చింతపడతారు. పిల్లలు చింతపడటం వల్ల ఉపయోగం ఉండదు, కానీ తల్లిదండ్రులు చింతపడితే అవన్నీ అవసరతలు తీరుస్తాయి. ఒక మాట చెప్పిన, మన గురించి మన ప్రభు చింతపడితే మనకి
చక్కని మేలు కలుగుతుంది. మనం చింతపట్టడం వల్ల రోగం ఎక్కువ అవుతుంది తప్ప ఇగో ఉపయోగం ఏముంది. కనుక మీరు చింతపట్టడం మానండి. చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన చింతపడుతున్నాడు, మిమ్మల్ని ఆనందపెట్టబోతున్నాడు, మీ చింతలన్నీ తీర్చబోతున్నాడు, మీ బాధలన్నీ తొలగించబోతున్నాడు. మీరు ప్రస్తుతం ఎంత నలిగిపోతున్నారో ఆ బాధ అంతా కూడా నివారణ పరచబోతున్నాడు. కనుక విశ్వాసంతో నమ్మండి. మన గురించి చింతపడుతున్నాడు, చింతలన్నీ తీయబోతున్నాడు. మనకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ వాగ్దానం ఖచ్చితంగా వింటున్న మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల వినికిడిలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ఆ ప్రభువా, మీరు మా అందరి గురించి చింతపడుతున్నారయ్యా, మా అందరి గురించి మీరు బాధపడుతున్నారు, మా అందరి గురించి మీరు ఆలోచిస్తున్నారు. మేమెంత ధన్యులమయ్యా, మేము చింతపడి ఏమీ చేసుకోలేం, కానీ మీరు ఆలోచించారో, మీరు చింతపడ్డారో, మా పరిస్థితులన్నీ మారిపోతాయి. మా కోసం చింతపడుతున్నందుకు కోట్ల కొలదిగా మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.